రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం ఏ రంగులో ఉన్నా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేయాలని ఆదేశించారని తెలిపారు. రైతుల నుంచి కొన్న ధాన్యానికి 21 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. అంశమే కానీ వాళ్ళని బలవంతంగా ఈ పంట వేయాలి ఈ పంట వేయొద్దు అని చెప్పి మనం చెప్పొద్దు. వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకి తెలుసు. ఏదేమైనప్పటికీ ఎవరు సహకరించినా సహకరించకపోయినా కింద మీద పడి ఏ పరిస్థితులు ఎదురైనా కూడా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తీరాల్సిందే. రైతుకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని కూడా సరిచేసుకుని ఉన్నతాధికారులు కాడి నుంచి మంత్రుల దగ్గర నుంచి జిల్లా అధికారుల వరకు ఈ రైతుల దగ్గరికి వెళ్ళమని చెప్పి వాళ్ళకి ఏ రకంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి ఇంకేమన్నా బెటర్మెంట్ చేయాల్సినటువంటి సలహాలు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ప్రాక్టికల్గా మీరు కూడా చూసి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా లేకుండా వాటిని కొనుగోలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పటికే ఆ పనిలో యంత్రాంగం కానీ మేము కానీ ఉన్నాం. ఈరోజు నుంచి ఇంకా పెద్ద ఎత్తున అంటే ఈ సంక్రాంతి వరకు ఈ 15-20 రోజులు కూడా ఇంకా పెద్ద ఎత్తున ధాన్యం మరి మాకు సేకరించడానికి మా ముందుకు వస్తాయి. ఇంకా అప్రమత్తంగా అధికారులు కానీ మేము కానీ పనిచేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకున్న ధాన్యానికి 21 రోజుల్లో పేమెంట్ ఇస్తాం. అదేవిధంగా ప్రతి గింజ కూడా అది ఏ కలర్ ఉన్నా ఏ రంగు మారిపోయినా ఏ రకంగా దెబ్బతిన్నా కూడా ప్రతి గింజని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రైతులకి ముఖ్యమంత్రి గారి తరఫున భరోసా ఇస్తున్నాం.